బీజేపీ నేతలు మూసీ బసపై మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని మూసీ నిద్ర చేశారని సెటైర్లు వేశారు. ఒక్కరోజు నిద్రిస్తే మూసీ వాసుల సమస్యలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వం మూసీ నది సంబంధించి మరి అక్కడ నిద్ర చేయటం చాలా సంతోషం. పకడ్బందీగా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకొని అనునిత్యం ఆ ప్రాంతంలో నివసించే ఆ పరివారిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలను వారి ఇబ్బందులను తెలుసుకోవాలంటే మొత్తం అక్కడ అన్ని తీరులో ఏర్పాటు చేసుకొని మస్కిటో కాయిల్స్తో పాటు ఆల్అవుట్లు ఏర్పాటు చేసుకొని ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని నిద్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. అక్కడ పోయిన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం. మీ సలహాలు ఇచ్చేది ఏమైంది, సూచనలు ఇచ్చేది ఏమైంది, మీ పాత్ర ఏమైంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో మీ బాధ్యత విస్మరించి మీరు అక్కడ వండుకున్నారు, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసి సంతోషిస్తాం, కాగట్టలేదు. కానీ సమస్యకు సంబంధించి ఎంత గంభీరంగా ఉంది అక్కడ సమస్య అని తెలుసుకోవాలనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టండి, టీఆర్ఎస్ పార్టీ మా అభివృద్ధి కానీ సంక్షేమానికి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మూసీ నది ప్రక్షాళన చేసినప్పుడు ఏ విధంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినరో, దాని తర్వాత ఎవరు మొదలు పెడతా ఉన్నారు, బీజేపీ వారు. ఇద్దరు మాట్లాడుకొని మీరు చేయండి ముందు, నేను తర్వాత చేస్తాను, మీరు చేయండి ముందు, నేను తర్వాత చేస్తాను, అభివృద్ధికి సంక్షేమానికి అడ్డు తగులుదామని ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ ఇద్దరు కలిసి నడిచేది మేమా? ఒకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.